గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ సొంతూళ్లకు జనం కరోనా కేసులతో గ్రేటర్ హైదరాబాద్ రెడ్ జోన్ గా మారింది ఎక్కడ ఏ మూల నుంచి వైరస్ దాడి చేస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు బతుకుంటే బలిసాకు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలను పాటిస్తూ చాలామంది సొంతలకు పయనమయ్యారు కొందరైతే హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు కూడా తెలంగాణలోని పలు జిల్లాలలో ఏపీలోని పలు నగరాలకు వారి తాకిడి ఎక్కువైంది వారితో పాటే కరోనా వైరస్ వలస వెళ్ళింది ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పెరుగుతున్నాయి కరోనా నెగిటివ్ అయినా అందని వైద్యం వైరస్ భయంతో రోగికి వైద్యం నిరాకరిస్తున్నారు పిఠాపురంలో ప్రైవేట్ ఆసుపత్రి వద్ద వ్యక్తి మృతి చెందాడు సత్తెనపల్లిలో రోడ్డు మీద వ్యక్తి మృత్యువాత పడ్డాడు మూడు పాటు అక్కడే మృతదేహం ఉంది పాజిటివ్ రావడంతో పట్టించుకొని అయినవారు శ్మశాన వాటికకు తరలించిన మున్సిపల్ సిబ్బంది మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ ఆరు కోట్లపైనే ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా దూసుకుపోతుంది ఆయనను అనుసరించే వారి సంఖ్య అక్షరాల ఆరు కోట్లకు చేరింది మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాది అదే దూకుడు దానిని నాలుగు కోట్ల యాభై లక్షల మంది ఫాలో అవుతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ ఖాతాల్లో కోటి యాభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు దేశంలోని గడిచిన ఇరవై నాలుగు గంటలలోని ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు కరోనా కేసులు నమోదయ్యాయి కరోనాతో దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు మంది మృతి చెందారు మొత్తం కేసుల సంఖ్య దేశంలోని పది లక్షల డెబ్బై ఏడు వేలకు చేరుకుంది టీకాల పవర్ హౌస్ భారత్ అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లను అందరికీ అందుబాటులోకి తెస్తున్న మన కంపెనీలు ప్రపంచ మొత్తానికి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ను ను అందించగల శక్తి భారతదేశానికి ఉంది భారత ఔషధ టీకా కంపెనీలకు అద్భుతమైన సామర్థ్యం ఉంది మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు మన దేశంలోని సిరమ్ ఇన్స్టిట్యూట్ బయోయి భారత్ బయోటెక్ వంటి సంస్థల పేర్లను ఉటకించి మరీ ఆయన ప్రశంసించారు బిల్ గేట్స్ పొగడ్తలకు కారణం అత్యంత ఖరీదైన వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటు ధరలోకి తెచ్చిన చరిత్ర మన కంపెనీలకు ఉండటమే నిజానికి మన దేశానికి వ్యాక్సిన్ల ఉత్పత్తికి పవర్ హౌస్ అనే పేరు కూడా ఉంది ఆరు లక్షల ప్రాణాలు బలి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విజృంభణ రోజు రోజుకి ప్రమాదకర స్థాయిలోకి కొనసాగుతుంది విశ్వవ్యాప్తంగా కోటి నలభై రెండు లక్షల మందికి సోకిన వైరస్ ఇప్పటి వరకు అక్షరాల ఆరు లక్షల ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది ప్రాణాలను బలిగొంది కరోనాపై పోరులో మీడియా పాత్ర బేష్ అంటున్నారు కరోనాపై యుద్ధంలో మీడియా అసమాన పాత్ర ప్రశంసనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ప్రజలను చైతన్య చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న జర్నలిస్టుల్లో కొందరు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు దేశంలో ఆరు శాతం అధిక వర్షపాతం నమోదైంది ఈశాన్య రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళాను తాకినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని వర్షపాతం సాధారణం కన్నా ఆరు శాతం ఎక్కువగా నమోద నమోదైందని భారత వాతావరణ శాఖ డీజీ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు అటు ట్రంప్ ఇటు బిడెన్ మనోలు ఓట్లపైన గురి అమెరికాలోని నిర్ణయాత్మకంగా ఇండో అమెరికన్లు ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల పాటలు అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఇండో అమెరికన్ ఓటర్లు నిర్ణయాత్మకంగా మారను మారనున్నాయా అంటే అవుననే అంటున్నారు అక్కడ రాజకీయ పరిశీలకులు అమెరికాలో ఉంటున్న భారతీయులను ఆకట్టుకుంటే తమ విజయం సులువవుతుందని అక్కడ రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్ పార్టీ డెమోక్రాటిక్ పార్టీలు భావిస్తున్నాయని వారు చెబుతున్నారు ఎప్పుడు డెమోక్రాట్లకు అండగా నిలిచే ఇండో అమెరికన్లు ఈసారి రిపబ్లిక్ రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారన్న అంచనాల నేపథ్యంలో వీరిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి